అది సమస్యగా ఉందండి. సో ఇప్పుడు కౌన్సిలింగ్ అనేది ఎటువంటి అంశాల్లో తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారు? ఇక్కడ మనం ఒక విషయం చర్చించుకోవాలండి. చెప్పండి. సాధారణంగా సైకాలజిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్తారండి? ఏదైనా బాగా స్ట్రెస్ అంటే లేకపోతే మెంటల్గా ఇల్నెస్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మీకు మానసికంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెళ్తూ ఉంటారు. అలాగే అందరి అభిప్రాయం కూడా అదే, సైకాలజిస్ట్ అవసరం ఎప్పుడు? నాకు ఈ మానసికంగా ఏదైనా సమస్య వస్తే అప్పుడు నేను వెళ్ళాలి, వాళ్ళ సర్వీస్ తీసుకోవాలి, నేను బయటపడాలి అనుకుంటారు. కానీ టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే సైకాలజీ నాట్ ఫర్ క్యూరింగ్. ఓకే, సమస్య వచ్చిన తర్వాత దాన్ని పరిష్కరించడం కాదు, ప్రివెన్షన్ పార్ట్ కూడా ఉంటుందండి సైకాలజీలో. అంటే సమస్య రాకముందే మీరు నివారించుకోవచ్చు. ఎలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్త పడమని, దాని ముందుగానే జాగ్రత్త పడవచ్చు అన్నమాట. దానికోసం సైకాలజీ సర్వీస్ని వాడుకోవాలి యాక్చువల్గా. అదే దురదృష్టం అంటే మనకి ఇంకా ఆ అంత అట్మాస్ఫియర్ రాలేదండి. ప్రాబ్లం వచ్చిన తర్వాతే అప్రోచ్ అవ్వడం తప్ప ప్రాబ్లం రాకుండా ముందుగానే ప్రివెంటివ్గా నేను వెళ్ళాలి అనే ఇంకా ఆ అవగాహన ఇంకా రాలేదు మన సొసైటీలో. అసలు చాలా మంది రావడానికి కూడా వెనక, మీరు వెస్ట్రన్ కండిషన్లు చూస్తే ఆ పరిస్థితి ఉందండి. అవునండి. ఇప్పుడు 25th ఈ మంత్ 25th వరల్డ్ సైకాలజిస్టుల డే అనేది కూడా నేను విన్నాను. నిజమేనా? వరల్డ్ అంతటి అవసరం అనేది ఉందా, లేదంటే సైకాలజిస్టులకి ఎంతటి ప్రాముఖ్యత ఉందంటారా? మనిషి ఎక్కడ ఉంటే సైకాలజీ అక్కడ ఉంటుందండి. బాగుందండి. మనిషి అనే ఒక పదం ఉంటే, ఎక్కడ ఉంటే అక్కడ సైకాలజీ ఉంటుంది. మీరు గమనించండి, అంటే సైకాలజీ ఒక 30 ఏళ్ళ నుంచో 40 ఏళ్ళ నుంచో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అనేది అంటూ ఉంటారు. కానీ మనిషి పుట్టిన దగ్గర నుంచి, అంటే ఆది మానవుడి దగ్గర నుంచి అంటే మనిషి ఆలోచించడం దగ్గర నుంచి, తను ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవడం దగ్గర నుంచి, ఆ కుటుంబాలన్నీ కలిసి ఒక సమూహం ఏర్పరచుకోవడం దగ్గర నుంచి మీకు సోషల్ సైకాలజీ ఉంటుంది, కాగ్నిటివ్ సైకాలజీ ఉంది, అప్పటి నుంచే ఉంది. కాదు ఒక శాస్త్ర రూపంలో లేదు, కానీ అది ఊలీగా ఉంది. ఆ పరిణామ క్రమంలో నెమ్మదిగా అది శాస్త్రంగా రూపొందింది. అంటే మనిషి మానవ పరిణామ క్రమంలో మొదటి నుంచి సైకాలజీ ఉంటూనే ఉందండి, ఏదో ఒక రూపంలో. క్రమేణా అది ఒక శాస్త్రంగా శాస్త్రాల్లో ఉండే ఉంటుంది, కానీ దాన్ని ఒక స్ట్రక్చర్డ్ ఫార్మెట్ లో ఒక శాస్త్రంగా రూపొందింది తక్కువ కాలం అయింది. అందుకేనంటే మీకు సైకాలజీ గురించి చెప్తుంటారండి. సైకాలజీకి ఏంటంటే మీకు గతం తక్కువగా ఉంది, కానీ దాని చరిత్ర చాలా ఎక్కువ. చరిత్ర చాలా ఉంది, పుట్టిన దగ్గర నుంచి ఉంటుంది, మనిషి పుట్టిన దగ్గర నుంచే ఉంటుంది అన్నమాట. అది అందుకేనంటే మానవ జీవితంలో ఎప్పుడు కూడా ప్రాముఖ్యత ఉందండి.